वेलकम टू अवर चैनल ए पोटी परीक्षकैना भारत देश करंट अफेयर्स अनेदी चाला कीलकंगा मारिंदी एंदुकंटे मन पोस्ट नी संपादिंचालंटे पोस्ट नी मन कंपल्सरीगा क्राक चेयालंटे करंट अफेयर्स अनेदी चाला कीलकंगा मारिपोयिंदी। ई करंट अफेयर्स अनेदी चाला रकालुगा उंटुंदी अदेंटंटे अंतर्जातीयमैनटुवंटि अंशालु अलागे जातीय अंशालु राष्ट्र अंशालु स्पोर्ट्स अंड गेम्स की संबंधी अंश साइंस अंड टेक्नोलॉजी की संबंधी अंश इला चाला कीलकंगा ఈ करंट अफेयर्स अनेदी प्रस्तुत तरुणंलो पोटी प्रपंचंलो मारिपोडं जरिगिंदी। काबट्टी एस्पेशली ग्रूप 2 की ग्रूप 1 की सिविल सर्विस एग्जामिनेशन्स की अलागे मनकी जरगबोतुन्नटुवंटि एसएससी एग्जामिनेशन्स अवच्चु आरआरबीस अवच्चु लेते ఐబిబిఎస్ బ్యాంక్స్ ఎగ్జామినేషన్స్ కి కంపల్సరీగా అడిగే కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ మనం ఇక జీకే ని కాకుండా జీకే తో లింక్ పెట్టుకొని ప్రస్తుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అలా చదివినట్లయితే మనం కరెంట్ అఫైర్స్ లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి రీసెంట్ గా మనకి ఇక పార్లమెంట్ స్థానాలకు గాను బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగాయి. అక్కడ 300 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 300 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 300 ఎంపీ స్థానాలకు గాను అక్కడ ఒక స్థానాన్ని తప్పించారు వివాదాస్పదం అయినచ్చు 299 ఎంపీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ 299 ఎంపీ స్థానాలకు గాను అధికార అవామ్ లీగ్ అనేటువంటి ఒక పార్టీ 223 స్థానాలను గెలుచుకుంది. లేకపోతే స్థానాలను కైవసం చేసుకుంది అంటే నెగ్గింది. అంటే 299లో 203 అంటే చాలా మెజారిటీ వచ్చింది. ఎవరంటే గతంలో ప్రధానిగా అంటే షేక్ హసీనా గారు తిరిగి మరలా ప్రధాని అవడం జరిగింది. అంటే 4 సార్లు ప్రధానిగా మొత్తం మీద 5వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఢాకా. ఈ ఎన్నికలు ఇప్పుడు జరిగాయండి 8/1/2024 ఆ డేట్ రోజు ఎన్నికలు జరగడం మీకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక దీన్ని మర్చిపోకుండా మీ యొక్క కరెంట్ అఫైర్స్ లో మీరు డైలీ దీన్ని చదువుతూ ఉండాలి. అలాగే మిగతా కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్లు కూడా చదువుతూ ఉండడం బట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.